ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా మనస్ఫూర్తిగా అనుభవించుకోండి. ఎందుకంటే భగవంతుడు ఎక్కడున్నారో ఎలా ఉంటారో ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. 1936లో స్వయం భగవంతుడు బ్రహ్మ శరీరంలో, బ్రహ్మ కూడా తెలియకుండా శరీరంలో ప్రవేశించి నిజానంద స్వరూపం శివోహం శివోహం ఇలాగా మూడు పదాలు చెప్పి వెళ్ళిపోయారు బాబా. ఎవరు కోరినా రాలేదు, ఆయనకి ఆయనే వచ్చారు. పిల్లలు తమోలోకి వెళ్ళిపోయారు, సత్వలో ఉన్న వాళ్ళు తమోలోకి వెళ్ళిపోయారని వచ్చారు. ఇప్పుడు ఆయన రాజ్యం నడుస్తుంది, భగవంతుడి రాజ్యం, సత్యయుగములు దేవతల రాజ్యం, ఈ సంగమ యుగము స్వయం భగవంతుడి రాజ్యం. మీరు నమ్మండి, అనుభవం చేసుకోండి. కాబట్టి నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ధామంలో దేదీప్యమానంగా అఖండ జ్యోతి స్వరూపంలో వెలుగొండుతున్న ఆ శివపరమాత్మ నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అది మన ఆత్మలో ప్రవేశిస్తున్నట్లు ఆ శక్తి ఆత్మ నుండి ప్రతి శరీరంలో అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ప్రసాదిస్తున్నట్లు మరియు ఆ సూక్ష్మ శక్తి అయిన మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ఇస్తున్నట్లు ఆ మిగిలిన శక్తి విశ్వంలో అనేక ఆత్మలకి, అలజడి ఆత్మలకి, అశాంతి ఆత్మలకి, దుఃఖి ఆత్మలకి, ఆత్మహత్యలు చేసుకునే ఆత్మలకి, ఆర్థికంగా ఇబ్బందులు ఉండే ఆత్మలకి దుఃఖాలు వర్ణన చేయాలంటే చాలా ఉంటాయి. ఆ దుఃఖి ఆత్మలు అందరికీ ఇస్తున్నట్లు వాళ్ళ శక్తిని పొంది ఏదో శాంతిని అనుభవం చేసుకుంటున్నట్లు మీరు అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, చతురత్న యొక్క అనుభూతి చేసుకున్న ఆత్మ పరివర్తన కాలేదు. చతురత్ అంటే ఏంటంటే సత్యం ఉండదు అందులో, తన తెలివిని కలిపి ఆ సమయంలో మాయ ద్వారా ఆ కార్యం పూర్తి చేసేసుకుంటుంది. చతురత కలిగిన ఆత్మ తమ పనిని సిద్ధి చేసుకోవడానికి, తన పేరుని మంచిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కొంతమంది మనసు ఇది మంచిది కాదని చెబుతుంది, కొంతమందికి మనసు ఇది మంచిది కాదని చెబుతుంది.
వివేకము అంటే తెలివి ఇది యథార్థము కాదు అని చెబుతుంది. కానీ బయట రూపంలో తమని తాము మహారథిగా చెప్పుకోవడానికి తమ పేరుని ఏదో విధంగా తక్కువ చేసుకోకుండా ఉండటానికి వివేక నచ్చ చేస్తారు, అంటే అణిచిపెట్టేస్తారు. ఈ వివేకాన్ని అణిచిపెట్టి చేయటం కూడా మహాపాపం. ఎలాగైతే అచ్చు చేయటం పాపమో అదేవిధంగా ఇది కూడా పాపఖాతాలో జమ అయిపోతుంది. ప్రతి శక్కను ప్రతి ఆత్మ యొక్క మనసు యొక్క సంకల్పాలు చాటు బాబా ఎదురుగా ఉంటుంది. స్థితి తిది స్థానం సమయం మరియు ఏమేమి చేశారో అన్నీ శివబాబాకి తెలిసిపోతుంది అంటున్నారు బాబా. అర్థమైందా? చతురత చూడండి, మన బుక్లు పంచి పెడుతున్నారనుకోండి, చాలామంది పంచిపెట్టమంటారు అక్కలు కూడా. కొంతమంది అక్కలు మాకు చెప్పకుండా పంచిపెట్టకూడదు, మేము ఇక్కడ నిమిత్తంగా ఉన్నాం, అసలు ఆ బుక్ కరెక్ట్ కాదు ఇలా చెప్తారు. అయ్యి చతురత మాటలంటే బాబా అదే చెప్తున్నారు. చతురతతో ప్రవర్తించే ఆత్మ పరివర్తన అవ్వదు. చతురత అంటే ఏంటంటే ఆ సమయానికి ఆ కార్యం పూర్తి చేసుకోవడానికి తన తెలివి ఉపయోగ ఉంటుంది. కానీ బాబా అంటున్నారు వాళ్ళ మనసు చెప్తుందంట ఇది మంచిది కాదని, వివేకం చెప్తుందంట ఇది మంచిది కాదని. అంటే భగవంతుడు ఆ పవర్ మనకి ఇచ్చాడు, కానీ అట్లని అణిచిపెట్టేసి అట్లని హత్య చేసి చతురతను పైకి తీసుకొచ్చి చేసేస్తుంది, అది మహాపాపంలో జమ అయిపోద్ది అని చెప్తున్నారు. అర్థమైందా? అనుభవమైందా? చూడండి, కొంతమంది మేము సెంటర్ దూరం అండి రాలేము, ఇంటి దగ్గర చేసుకుంటాము, లక్ష్మీవారం గురువారం వస్తుంటామని అంటారు. అప్పుడు ఏం చెప్తారు కొంతమంది, అంటే మీ ఇంట్లో లైట్ పెట్టుకోకూడదు, అపవిత్ర మీ ఇల్లు అని చెప్తారు. బాబా ఒక వాణిలో చెప్పారు, ఒకే రూమ్ ఉంది మీకు గది, అదే బెడ్రూమ్ అదే కిచెను, అక్కడ కూడా మీరు బాబా ఫోటో పెట్టుకుని యోగం చేసుకోవచ్చు, అది అక్కడ కూడా మీరు యోగం చేసుకోవచ్చు అని చెప్పారు. బాబా చెప్పింది వీళ్ళకి తెలియని ఎవరు, అందుకే వాణిలు చెప్పరు. ఎందుకు చెప్తున్నానంటే విషయం, చతురత గల ఆత్మ బాబా చెప్పిన సత్యవాక్యాన్ని కూడా పక్కన పెట్టి తన బుద్ధిని తన తెలివిని ఉపయోగించి ఆ అమాయకంగా ఉండేటువంటి బాబాత్మల్ని బ్రాహ్మణాత్మల్ని తన వైపు తిప్పేసుకుంటారు అది చెప్తున్నారు బాబా. అలాగే అటువంటి వాళ్ళు అందుకే బాబా ఒకటే చెప్పారు, ఏ అక్కయ్య చెప్పినా ఏ అన్నయ్య చెప్పినా మీరు ఫాలో అవ్వకండి, బ్రహ్మబాబాని ఫాలో అవ్వండి అన్నారు బాబా. నెక్స్ట్ పాయింట్, వర్తమానంలో సైన్స్కి అల్పకాలిక భిన్న భిన్న రూపాల్లో బాబా అంటున్నారు సుఖాన్ని రోగాన్ని సమాప్తి చేస్తుంది. సైన్స్ శక్తి వర్తమానంలో అల్పకాలికంగా ఉన్న రోగాల్ని నయం చేస్తుంది కదా. కానీ పవిత్రతా శక్తి అంటే శాంతి శక్తి, ఈ రెండింటినీ సమాప్తి చేసేస్తుంది. కనుక ఈ శాంతిశక్తి సమయానికి ముందే మీరు జమ చేసుకోండి. మున్ముందు వైద్యశాలలు వైద్యులు ఖాళీ లేకుండా అయిపోతారు. ఇప్పుడు జరుగుతుంది కదా అది, రోగాలు క్యూ పెరిగిపోతుంది, కొత్త కొత్త రోగాలు వచ్చేస్తాయి, మందులతో తగ్గదు. శాంతిశక్తి జమ చేసుకున్న మీ ముందుకు వస్తారు. మీ దగ్గర ఆ విధమైన క్యూ మున్ముందు ఉంటుంది. ఏ ఆత్మైతే ఆంతరంగిక శాంతి శక్తి జమ చేసుకుంటుందో
ఆ ఆత్మకి ఇంకా సైన్స్ సాధనాలు అవసరం లేదు, ఆ శాంతి శక్తే తగ్గించేస్తా అంటున్నారు బాబు. మీకు ఇదివరకు బాబా చెప్పించారు, రేడియోలో ధ్వని నీవును దృశ్యం రాదు, టీవీలో దృశ్యము ధ్వని వస్తున్నప్పుడు రేడియోలు పక్క వెళ్ళిపోయి. అలాగే బాబా పిల్లల్లో శాంతిశక్తి నిలవుండి అభివృద్ధి అవుతున్నప్పుడు ఈ సైన్స్ శక్తి సమర్థైపోతుంది. అంటే ఈరోజు వరకు బాబా పిల్లలు ఎవరికి అంత శక్తి రాలేదనేది రుజువవుతుంది. ఆ శాంతిశక్తి వచ్చినప్పుడు ఈ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చారంటే ఒక్క సెకండ్లో శాంతి అనుభవైపోద్ది అంటున్నారు బాబు. అటువంటి రోజు కూడా వస్తుంది అంటున్నారు బాబు. అంటే ఇప్పుడు ఎందుకు లేదు, బాబా పిల్లలు కూడా కొంత కర్మల ఖాతా ఉంది, ఆ ఖాతా పూర్తి అవ్వలేదు. ఆ ఖాతా ఏళ్ళు అనుభవించినప్పుడు ఇంకొకరికి ఎలాగ ఇవ్వగలరు? డాక్టర్కి ఒంట్లో బాగోలేనప్పుడు పేషెంట్లు ఏం చేస్తారు? వర్తమాన సమయంలో అల్పకాలిక సిద్ధి చేసేవారు అల్పకాలిక పవిత్రత ద్వారా కొన్ని అద్భుతాలు చేస్తున్నారు. ఇది సదా నడవదు, ఎందుకంటే అంతిమలో పరంధామం నుండి వచ్చిన ఈ ఆత్మలకు పవిత్రత ముక్తిధామం నుండి వచ్చిన కారణంగా మరియు డ్రామా నియమం ప్రమాణంగా సత్వప్రధాన స్థితి ప్రమాణంగా అంతిమలో సంగమయుగములో పవిత్రాత్మ నుండి పొందిన పవిత్రతా శక్తి యొక్క పరం స్వరూపం ఆధారంగా వారికి సిద్ధులు లభిస్తాయి. కానీ ఇది సదాకాలికంగా నడవదు, ఇది శివపరమాత్మ విధి ద్వారా పొందిన సిద్ధి కాదు. అందువలన కొద్ది సమయంలోనే అనగా అతి తక్కువ జన్మలలోనే లేదా ఒక్క జన్మలోనే సతో రజో తమో మూడు సిద్ధులు పొందుతారు, సిద్ధి యొక్క ప్రాప్తులు పోగొట్టుకుంటారు. అక్కడక్కడ స్వార్థంతో కూడిన గురువులు మఠాధిపతులు స్వామీజీలు ఈ కోవకు చెందుతారు. కావున అల్పకాలిక సిద్ధులు వెనుక పడకుండా సదాకాలిక సిద్ధులు ప్రదాత శివపరమాత్మ మనసు యొక్క సంలగ్నతను జోడించేయండి, అన్ని ప్రాప్తులు సదాకాలికంగా పొందుతారు. అర్థమైంది ఈ పాయింట్ బాబా ఏం చెప్తున్నారు? ప్రస్తుత సమయంలో అల్పకాలిక సిద్ధి పొందిన వాళ్ళు వాళ్ళకి కొంత పవిత్రతా శక్తి ఉన్న కారణంగా కొన్ని అద్భుతాలు చేస్తున్నారు, కానీ అది సదా నడవదు అంటున్నారు. కొంతమంది బాబాలు ఉంటారు చూడండి, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి కొంచెం పవిత్రత శక్తి ఉన్న కారణంగా కానీ నడవదు, పూర్తిగా నడవదు అంటున్నారు. వాళ్ళకి ఆ పవిత్రతా శక్తి ఎలా వచ్చింది? అంతిమంలో ధర్మపితలకు కూడా క్యూలో వస్తారని చెప్పారు మీ దగ్గరికి. అంటే బాబాతో పాటు శ్రేష్టాత్మలు క్యూలో స్టేజ్ మీద ఉంటారన్నారు కదా, అప్పుడు వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన పవిత్ర దృష్టి కారణంగా వాళ్ళకి ఆ సంస్కారం రికార్డ్ అయిపోద్ది. అంచేత వాళ్ళు మొట్టమొదట పరంధామం నుంచి లాస్ట్ని దిగుతారు, వాళ్ళకి ఆ సిద్ధులు వస్తాయంటున్నారు బాబు. కానీ అవి సదాకాలికంగా నడవు, అంటే ఒక జన్మ తప్పితే రెండు మూడు జన్మల్లోనే సత్వ సత్వ రజో తమోలోకి వచ్చేస్తారు. మనం రావాలంటే ఎంత టైం పెట్టింది? 84 జన్మలు పెట్టింది మనం తమోలోకి వచ్చేసాం. ఎక్కడ శ్రీకృష్ణుడి శరీరము, ఎక్కడ బ్రహ్మబాబా అంతిమ జన్మలో శరీరము చూడండి, మీరు ఆలోచించండి. అందుకు బాబా ఏమంటున్నారంటే శివపరమాత్మ ద్వారా లభించిన విధి, ఆ విధి ద్వారా పొందిన సిద్ధి సదాకాలికంగా ఉంటుంది. కేవలము అంతిమలో శ్రేష్టాత్మల ద్వారా పొందిన
అనుభూతి తక్కువ సమయం ఉంటుంది అంటున్నారు బాబా. అర్థమైందా? అనుభవమైందా పాయింట్? మళ్ళీ చెప్పిన కొంతమంది ఇప్పుడు కొంతమంది అద్భుతం చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు శ్రీ సత్యసాయిబాబా గారు ఉన్నారు, ఉండేవారు, ఆయన కొన్ని రోగాలు కూడా తగ్గినాయని కొన్ని అద్భుతాలు చూసేవారు. తర్వాత ఆయనకే ఒంట్లో పోగలేదు. అలాగే బాబా ఏమంటున్నారంటే, వాళ్ళు నా పిల్లలే, మీరు నా పిల్లలే, వాళ్ళు ఇక్కడ షిరిడి సాయిబాబా గారు ఉన్నారు, ఆయన సబ్కమాల కేక్ అని చెప్పడంతో ఆయనకి అద్భుతమైన శక్తి బాబా ప్రసాదించారు. అలాగే వాళ్ళకి ఒక జన్మ రెండు మూడు జన్మల వరకు ఉంటుంది, మీకైతే 21 జన్మలకు ఉంది కదా అంటున్నారు బాబా. అది కావున అల్పకాలిక సిద్ధులు పొంది అద్భుతం చేస్తున్న వాళ్ళు ఎక్కువ సమయం వాళ్ళ దగ్గర ఉండదు అంటున్నారు బాబా. ఇప్పుడు మీ తాతగారు 10 ఎకరాలు సంపాదించారు అనుకోండి, 4 తరాలు అవ్వేటప్పటికి ఇంకెవరు సంపాదించకపోతే అది తరిగిపోద్ది. అలాగే ఇది కూడా మీరు వాణి ద్వారా జ్ఞానం చెప్పినప్పుడు వారికి ఇష్టం లేక వాదోపాదాలకు దిగుతారు. అప్పుడు మీరు వారు కూడా శివబాబాను ఎదురుగా శాంతిశక్తితో కొన్ని నిమిషాలు కూర్చోపెడితే ఆ వాదోపాదాలు సమాప్త అయిపోతాయి. శాంతిశక్తిలో ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉంది. అందుకే ట్రాఫిక్ కంట్రోల్కు బాబా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రవృత్తిలో ఉన్న అప్పుడప్పుడు మధ్యలో సమయం తీసి శాంతిశక్తి అభ్యాసం చేసి శాంతిశక్తిని జమ చేసుకోండి. బాబా ఏం చెప్తున్నారు? మీకు ఎవరైనా వాదోపవాదాలకు వచ్చారనుకోండి, ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదని, మీరు శాంతిశక్తిలో కూర్చొని ఉంటే మీ శాంతిశక్తి వాళ్ళకి అనుభవం అయిపోయి కొన్ని నిమిషాలు కూర్చోపెడితే ఆ వాదోపవాదం సమాప్త అయిపోతాయి. ఒకసారి మేము అమలాపురంలో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చారు మా దగ్గరికి. ఆయన దేవతా చిత్రాల మీద అన్వేషణ చేస్తారు ఎక్కువగా, భుజాలు ఏంటి దేవతలకి, ఇలాగేంటి అలాగేంటి అని. అప్పుడు నేను ఎంతో జ్ఞానం చెప్పాను, 1 గంట చెప్పాను. ఆయన ఏమీ నమ్మలేదు, ఈ జ్యోతి స్వరూపం అని చెప్తున్నా కూడా వినట్లేదు. అప్పుడు ఇది నాకు ఈ పాయింట్ జ్ఞాపకం వచ్చింది. ఏమండి, ముందు శాంతిగా భగవంతుడి నుంచి మనం శక్తి తీసుకుందాం, ఇలా తిరగండి మీరు, ఆ జ్యోతి స్వరూపం ఆ లైట్లోంచి మనకు శక్తి వస్తున్నట్టు అనుభవం చేసుకుందాం, యోగం చేసుకుందాం అండేపటికి. 1-5 నిమిషాలు అలా చేసుకున్నప్పుడు అతనికి బాబా జ్యోతి సాక్షాత్కారం అయిపోయింది. వెంటనే అతను నమ్మాడు. ఏమనంటే, కరెక్ట్ అండి, భగవంతుడు జ్యోతి స్వరూపుడు అని. అదే బాబా ఇక్కడ చెప్తున్నారు మనకు, మీకు ఎవరైనా జ్ఞానం మీరు సత్యమని మీకు తెలుసు, వాళ్ళకి వాదోపాదాలకు వచ్చారు, అప్పుడు మీరు ఏం చేయాలి? బాబా ఏం చెప్తున్నారంటే, మీరు వాదనలోకి వెళ్ళకి, పూజ చేయండి. వాళ్ళు ఇంక వినలేదనుకోండి, చక్కగా మీరు శాంతిగా కూర్చోండి, వాళ్ళని కూడా శాంతిగా కూర్చోబెట్టండి. 1 నిమిషం అండి భగవంతుడితోటి, భగవంతుని 1-2 నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ శాంతిశక్తి వాళ్ళకి అద్భుతం చేసి చూపించేస్తున్నారు. ఇప్పుడు ఒక తూము బాగా వాసన వచ్చేస్తుంది అనుకోండి, ఎంత శుభ్రం చేసినని, దాన్ని ఇంక శుభ్రం చేసి మనం చేతులు అరిగిపోయి చీపుర్లు అరిగిపోయి ఫెనాయిల్ వేసి అన్ని చేసి బదులు ఒక అగరత్తు వెలిగించండి. ఆ అగరబత్తు సువాసన ఏం చేస్తుందంటే, ఈ తూము ఒక చెడు వాసన తగ్గించేస్తుంది. మనకు పక్కన తూము ఉంది, మన ఇంట్లో నీరే వెళ్తుందో, అడ్డుపడిపోయిందో, క్లీన్ చేయలేదు, చెడు వాసన వస్తుందో, దాన్ని క్లీన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఒక అగరబత్తు వెలిగించండి, సరిపోద్ది. అలాగే వేదాలు ఎన్ని చదివేసుకున్న వాళ్ళని మనం గమని మార్చాలంటే చాలా కష్టం. అప్పుడు బాబా ఏమంటున్నారంటే, బాబు 1-5 నిమిషాలు భగవంతుని జ్ఞాపకం చేసుకుందాం. నేను అంతకైతే మన పుస్తకంలో వెనకాల తెలుగు బుక్లు ఏమి రాసారు బాబా,
నువ్వు క్రిస్టియన్ అయితే యెహోవాను జ్ఞాపకం చేసుకో, ముస్లిం అయితే అల్లాను జ్ఞాపకం చేసుకో, హిందూ అయితే శివుని జ్ఞాపకం చేసుకో. ఏం చేత అల్లా యెహోవా కూడా ఒకరే. అల్లా అంటే వెలుగు, యెహోవా కూడా అంతే. క్రీస్తు ఏం చెప్పాడు? పరలోకమునందు తండ్రి ఉన్నాడని చెప్పాడు. అలాగ బాబా ఇక్కడ మనకి అజ్ఞానాన్ని మనకి తెలియజేశాడు బాబా. వాదించకూడదు మనం, ఎప్పుడు కూడా వాదోపవాదాలకు వెళ్ళకూడదు. వాదోపవాదాలకు వెళ్ళినప్పుడు మనం వాదించలేం. అప్పుడు శాంతి శక్తిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆటోమేటిక్గా శాంతి శక్తిలో అద్భుతం జరిగి చూపించేస్తారు బాబా. అంటే శాంతి శక్తికి అంత గొప్పతనం ఉంది. ఈ శాంతి శక్తి ఎప్పుడు వస్తుందో చెప్పనా మీకు? బాబా వాణిలో చెప్పాడు, ఏ ఆత్మ పట్ల కూడా మనకి వ్యర్థము, వ్యతిరేక భావన, అసహ్య భావన ఉండకూడదు. ఈ బ్రాహ్మణ పరివారంలో ఒకళ్ళు ముందుకెళ్తే ఇంకొకళ్ళు పడదు, ఇంకొకళ్ళు ముందుకెళ్తే ఇంకొకళ్ళు పడదు. ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకుని ఉండటం వలన శాంతి శక్తి సమాప్తయిపోతుంది. వీళ్ళకే శాంతి లేదు, ఇంక ఇతరులకేం శాంతి చెప్తారు? ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ బ్రాహ్మణాత్మైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఆ ఆత్మ ఆ సమయంలో మాయకు వశమయ్యింది. అలా కంటిన్యూగా మాయగా ఉందనుకోండి, ఆ ఆత్మ భవిష్యత్తులో చాలా ప్రజాప్రదవి పొందుతుంది, దాసీ పదవి పొందుతుంది అని అనుభవం చేసుకుని మనం వాదోపవాదాలకు వెళ్ళకూడదు. మనం సైడ్ అయిపోవాలి అవసరం అయితే. మన ఇంట్లో మనం గీతా పాఠశాల పెట్టుకున్నాం అనుకోండి, ఏంటి ఉపయోగం ఉంది? బయటికి వెళ్ళవలసిన పని లేదు, మన ఉపయోగం ఏముంది మనం బయటికి వెళ్తే? అంచేత బాబా శాంతి శక్తి గురించి చాలా బాగా చెప్పారు. మీరు చెప్తున్నప్పుడు ఎవరైనా వాదోపవాదాలకు వెళ్ళినప్పుడు మీరు ప్రయత్నం చేయండి, లేదు కాదన్నారనుకోండి, అప్పుడు శాంతి శక్తిలో మీరు కూర్చుని, బాబు మీరు కూడా ఒక 2 నిమిషాలు భగవంతుడిని మేము జ్ఞాపం చేసుకుంటాం గంట గంటకి అని, అక్కడ యుక్తిగా మేము మధ్య మధ్యలో జ్ఞాపం చేసుకుంటాం అని యుక్తిగా మీరు చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా శాంతి అనుభవించారు. అప్పుడు అతను గంట గంటన్నర చెప్పాను నేను బాబా గురించి, ఏమి అస్సలు కంగలేదు ఆయన. అప్పుడు ఈ పాయింట్ జ్ఞాపం వచ్చి ఫోన్లండి, ఒక 5 నిమిషాలు భగవంతుని జ్ఞాపం చేసుకుందామని అలాగా యోగం చేసుకుంటూ, భగవంతుడు జ్యోతి కింద ఉంటారండి, అది కూడా లైట్ వేస్తున్నాము, అలాగ అనుభవం చేసుకున్నాను. ఆ జ్యోతిలోంచి ఒక కిరణాల కింద వచ్చేస్తూ దేవతలు వచ్చేస్తున్నట్టు చూపించారు బాబా. వెంటనే నమ్మాడు ఆయన, భగవంతుడు ఒక్కడే, దేవతలు అనేక మంది అని. అంతిమలో అదే జరుగుతుంది అన్నాడు. ఒక్క సెకండ్లో శాంతి శక్తి ద్వారా ఎవరికి ఏది కావాలంటే అది సాక్షాత్కారం అయిపోద్ది. అర్థమండి? ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? సైన్స్ సాధనాలే పనిచేస్తుంది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? ఒక బ్రాహ్మణాత్మకి, ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మ గురించే చెప్తారు తప్ప ఇంకా వ్యర్థము వ్యతిరేకత, వ్యర్థము వ్యతిరేకత ఉన్నప్పుడు శాంతి శక్తి మన దగ్గర ఉండదు. మనకు టీచర్ అయినా, ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, వాళ్ళు తల్లిని వదిలేశారు, తల్లిదండ్రులను వదిలేశారు, పుట్టినీళ్ళు వదిలేశారు, పుట్టిన ఊరు వదిలేశారు, బాబా అంటూ సెంటర్ పెట్టుకున్నారు. బాబా 4 ఆత్మలు ఇచ్చేట్టు చేసుకున్నారు. సపోజ్ ఆ ఆత్మ బాబా ఏం చెప్తాడు, ప్రతిరోజు టీచరు చెక్కింగ్ చేసుకోవాలి, ఎవరి నుంచి ఏ వస్తువు స్వీకరించకూడదు అంటారు బాబా. ఇంకా వాళ్ళన్నీ స్వీకరించేసి స్వయాన్ని విశ్రాంతి కోసం ఎన్నో చేసేసుకుంటున్నారనుకోండి, మనం తెలిసిపోతుంది మనకి తప్పు చేస్తున్నారని. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇముడ్చుకోవాలి, మన కుటుంబమే కాబట్టి జాగ్రత్తగా మనం. బాబా ఏం చెప్తారు, వాణి వినేసి వచ్చే నువ్వంటే ఒప్పుకుంటే ఉండి లేదని డబ్బులు వేసుకుంటే ఇంకేం మాట్లాడుకో, సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా వచ్చి. ఇప్పుడు రిజర్వేషన్ మన భోగిలో రిజర్వేషన్ వెళ్ళినప్పుడు మన సీట్ ఎక్కడ ఉందో ఎత్తుకుంటాం, అక్కడ సైలెంట్గా కూర్చుంటాం లేకపోతే పడుకుంటాం స్లీపర్ అయితే. కాబట్టి శాంతి శక్తి గురించి అంత బాగా చెప్పారు బాబా.
ముందు ముందు అదే చాలా అవసరం అవుతుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివతండ్రి, ఎన్ని లోకాలు ఉన్నాయో కోటాను కోట్ల లోకాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకి అధిపతి నీవు తండ్రి. ఈ లోకానికి వచ్చావు, సంగమయుగం అని పేరు పెట్టావు, మీరు అవతరణ చేశారు, స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు, నరకాన్ని తీసేస్తున్నారు. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు సర్వేశ్వరుడైన మీరు అందరినీ కాపాడి రక్షించండి బాబా. సర్వకాల సర్వావస్థల యందు బయట ప్రపంచంలో అనేక ఆత్మలు అనారోగ్యంతో, అశాంతితో, దుఃఖంతో, ఆత్మహత్యలతో భ్రష్టాచార ప్రపంచం అయిపోయింది, ఆనందం ఆవిరైపోయింది, దుఃఖాలు సెలయేర్లైపోయినాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఒక దేశానికి ఒక దేశానికి పట్టలేదు, ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి పట్టలేదు, రకరకాల వ్యక్తి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి పట్టలేదు. కాబట్టి వాళ్ళందరికీ సర్వకాల సర్వస్థలందు మీ శక్తిని ప్రసాదించి వాళ్ళని పావనం చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా. అలాగే ఈ ఒక కొన్ని సౌర కుటుంబాల్లో సత్యయుగము, త్రేతయుగము, ద్వాపరయుగము నడుస్తుంటాయి, కొన్ని ఆత్మలు పరంధాములు ఉండిపోతాయి, కొన్ని ఆత్మలు ఆ యుగాల్లో వచ్చి దేహం ధరించి పాత్ర అభినయిస్తాయి. ఆ దేహం ధరించిన ఆత్మల తరపున దేహం ధరించకుండా పరంధాములు ఉండి సమయం వచ్చే వరకు అక్కడ ఉన్న ఆత్మల తరపున, ఆ సౌర కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రకృతి తరపున, జీవరాశుల తరపున మీకు లెక్క పెట్టలేనంత ధన్యవాదాలు బాబా, అభినందనలు. అలాగే కొన్ని సౌర కుటుంబాల్లో సత్యయుగం ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో సంగమయుగం ఉంటుంది. సంగమయుగంలో ఉన్న ఆ సౌర కుటుంబాల్లో కొంతమంది కొన్ని ఆత్మలు వ్యక్తి సృష్టి యొక్క బంధన, శరీర బంధన, కర్మ బంధన, సంబంధ బంధన లేకుండా ఫ్రెష్ అయిపోతారు. అటు పరంధామకి వెళ్ళడానికి లేదు, ఇంకో జన్మ లేదు. వ్యక్తి సృష్టిలో బంధన లేదు, గాలి పీల్చుకోవాలి, శరీరం ధరించాలని, సంబంధికులని, కర్మబంధన, శ్రేష్ట కర్మ కూడా ఇక్కడ అనుభవించడానికి, శ్రేష్ట కర్మ అనుభవించడానికి ఇక్కడ ఏముంది మనకి? ఇక్కడ అంతా తమో కదా. అందుకు సూక్ష్మత్వంలో పెడతారు బాబా. అటువంటి సూక్ష్మత్వ నివాసీల ఆత్మలు దొరిపిని, ఆ సంగమే కూడా ఉన్న జ్ఞాని అజ్ఞాని ఆత్మలు దొరిపిని మీకు లెక్కలేని ధన్యవాదాలు, అభినందనలు. మరియు ప్రకృతి తరపుని, జీవరాశుల తరపుని కూడా మీకు శతకోటి ధన్యవాదాలు. అలాగే ఈ కోటి పుస్తకాల సేవ చేస్తున్న ప్రతి ఆత్మనే, జ్ఞాని ఆత్మైనా అజ్ఞాని ఆత్మ ద్వారా పంచిపెట్టుకున్నా, కొత్తగా వచ్చి జ్ఞానంలోకి బుక్కులు పంచిపెడుతున్నా, వాళ్ళందరినీ వాళ్ళ శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం యొక్క అలవాటు, వాళ్ళు వాళ్ళకి మీరు ఇచ్చిన సాధనాలు మీ శక్తి కిరణాల ద్వారా నడిపించి వాళ్ళందరికీ మీరు ఛత్రసాయిగా ఉండి, తోడు నీడగా ఉండి, సర్వకాల సర్వాస్తులందు కాపాడి రక్షించి విశ్వ వాళ్ళ ద్వారా విశ్వ కళ్యాణం చేయించండి బాబా. విశ్వంలో ఆత్మలు అనేక ఆత్మల్ని కళ్యాణం చేయించండి. ఈరోజు ఒక చోట నలుగురు, ఒక ముగ్గురు అన్నయ్యలో ఒకేలా కలిసి చేస్తుంటే సుమారుగా 1500 బుక్కులు అవిని, మరి 1500 మందికి 4-5 బ్రాహ్మణాత్మల తరపున వాళ్ళకి వాళ్ళ దీపం వెలిగించారు, వాళ్ళ ద్వారా 1500 మందికి బుక్కులు ఇప్పించారు మీరు ఈరోజు. అలాగే మరి వాళ్ళ ద్వారా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆ కోటి పుస్తకాలు సేవ చేసే ప్రతి ఒక్క శరీరానికి, ఆత్మ ధరించిన శరీరానికి ఆరోగ్యము,
మనస్సుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు, వాళ్ళకి మీరు ఇచ్చిన సాధనాలు మీ శక్తి కిరణాలతో నడుస్తున్నట్లు, వాళ్ళని మీరు ఛత్రసాయిలో పెట్టుకుని అనేక ఆత్మలకి సందేశం ఇప్పించండి బాబా. వాళ్ళని సర్వకాల సర్వావస్థలందు కాపాడండి. నలుగురు ఆత్మలే అక్కడ పాత్ర అభినయించి పంచిపెడుతున్నారు. 1500 మందికి సందేశం వెళ్ళింది ఈరోజు. మరి గ్రేట్ కదా బాబా, మీరు చేస్తున్నది గ్రేట్ కదా, మీ ఆలోచనే గ్రేట్ కదా, మీ సేవే అవినాష్ కదా కదా బాబా. మీరు చేస్తున్నారు, వీళ్ళు కేవలం ఆడుతున్నారంతే. మీరు ఆడిస్తున్నారు, వాళ్ళు ఆడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కాపాడి రక్షించి కోటి పుస్తకాల సేవని సఫలం చేసి పెట్టండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.